ఉమెన్స్ డే సందర్భంగా విమెన్ని విష్ చేసిన మగ మహారాజులందరికీ ధన్యవాదాలు. వంకాయ వంటి కూరయు లేదు, పంకజం వంటి భార్యను లేదు. ఇలా ఎందుకంటారో తెలుసా? వంకాయని ఏ రకంగా చేసినా దాని రుచి అమోఘంగా వస్తుంది. వంకాయ ఫ్రై చేసినా, ఎగురు చేసినా, టమాటో వేసి పులుసు చేసినా, ఆఖరికి వంకాయ బజ్జీ వేసుకున్నా దాని రుచే వేరు. ఇంకా గుత్తి వంకాయ మాటకొస్తే వేళ్ళు మొత్తం తినేయాల్సిందే. అదేవిధంగా ఎలాంటి అమ్మాయి అయినా సరే పెళ్ళయి ఒకరింటికి కోడలుగా వచ్చాక భర్తకు అనుకూలత అవ్వాల్సిందే. పొద్దున లేవనగానే వాట్సాప్ నిండా విమెన్స్ డే విషెస్. విమెన్స్ డే అంటే మీ మగాళ్ళందరికీ ఏం గుర్తొస్తుంది? మాకు ఇచ్చే రిజర్వేషన్సే కదా. అర్థం కాని పుస్తకం ఏదైనా ఉందా అంటే అది ఆడది అంటారు. అది అర్థం చేసుకున్నది బతికే అనుకోవచ్చేమో, కానీ మా తప్పైతే కాదు. కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. అమ్మాయిని హ్యాపీగా ఉంచాలంటే ఏం చేయాలో. డబ్బులు, బంగారము, షాపింగ్ ఇవి ఇస్తే చాలు అమ్మాయికి అని అనుకుంటారు. కాదే కాదు, ఏ అమ్మాయికైనా మెయిన్గా కావాల్సింది గుర్తింపు, గౌరవం. ఆ రెండు పదాలకి అర్థం తెలియక మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో, కానీ ఆ అమ్మాయి ఎప్పుడు క్లారిటీతోనే ఉంటుంది. పెళ్ళికి ముందు పొద్దున్న లెగ్గానే గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెడతారు. మరి పెళ్ళయ్యాక పక్కనే ఉన్న గుడ్ మార్నింగ్ చెప్పడానికి కూడా టైం లేనంత బిజీ అయిపోతారు. అమ్మాయి హౌస్ వైఫ్ అయినా వర్కింగ్ ఉమెన్ అయినా వంట తనే చేయాలి కదా. కనీసం నువ్వు మధ్యాహ్నం భోజనం చేసే టైంలో అయినా వంట బాగుందేనో, అట్లీస్ట్ నువ్వు భోజనం చేసావా లేదా అనో అడిగేంత టైం కూడా ఉండదు ఈ మగ మహారాజులకి. పోనీ ఈమే చనువు తీసుకొని కాల్ చేసి తిన్నారా అండి అంటే నేను బిజీగా ఉన్నాను అంటారు తప్ప నువ్వు తిరిగి తిన్నావా అనే మాట కూడా రాదు. ఈసారైనా ఫోన్లో మెసేజ్లే కాకుండా కాస్త పలకరించండో, మీ సొమ్ము ఏం పోతుంది, మాటల్లో పడి నా వంట కూడా పూర్తయిపోయింది, ఇట్లు మీ పసుపు రేడి కోడలు ముచ్చట్లు, మీ ఇంట్లో ముచ్చట్లు ఏంటి మరి.